ఆ తదనంతరం వచ్చిన జనరేషన్స్ వంశావళి అవి కూడా దేవుణ్ణి బాగా ఇబ్బంది పెట్టాయి మానసికంగా. మరి మన మానవ భాషలో మాట్లాడేలేంటే అదే. పిల్లలు దారి మళ్ళినప్పుడు పిల్లలు పిల్లలుగా కాకుండా క్రూరులుగా వాళ్ళ పనులు ఆయన గురించి. ఇక ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చేసరికి ఎలా చెడిపోయారు, అబ్రహాము సంతానం యాకోబు పుట్టిన 12 మంది కొడుకుల ద్వారా ఇశ్రాయేలీయులు తండ్రిగా సైన్యములకు అధిపతి ఎగుతాయి దేవునిగా పిలువబడ్డాడు. వాళ్ళ మీద ప్రయోగం చేశారు వీళ్ళైనా నిలిచిన ధర్మశాస్త్రం పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలు వీళ్ళు బాగుంటారేమో అనుకున్నాడు. కానీ వాళ్ళకిచ్చిన గ్రంథంలో దీని ముందు ఎపిసోడ్లో మీరు విన్నారు దేవుని శాపం వాళ్ళ వెంటాడుతుంది. దేవుని శాపం సంవత్సరాలుగా నేటికి యూదుల మీద, ఆనాటు క్రీస్తు పూర్వం ఇశ్రాయేలీలు, క్రీస్తు తర్వాత యూదులు. ఆయన బాధ, ఆయన వేదన, ఆయన మనసులోని ఆవేదన వ్రాయించాడు. నిజంగా ఇది చదువుతుంటే యెషయా గ్రంథం 1:2-9 ఇశ్రాయేలీలకు తెలివి లేదు, యోచింపరు, పాపిష్టి జనము, దోషభరిత ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేయు పిల్లలు. ఇశ్రాయేలీల గురించి ప్రార్థన చేస్తున్న భక్తులారా, మరి మీ భక్తి ఎందుకు వాళ్ళ మీదకు వచ్చిందో, వాళ్ళ గురించి మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. 50 ఏళ్ళగా మిమ్మల్ని అంటూనే ఉన్నాను, వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరని. ఒక కరోనా వస్తే ప్రార్థన ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రారంభమైంది, ఎందుకు దేశాలలో శవాలు గుట్టలుగా మారుతున్నారు సజీవులు అని. కరోనా అంటున్నావే తప్ప నీ శరీర ఆలోచనలు దేవునిని పట్టించుకోక, దేవునికి విరోధంగా నీ శరీరాన్ని ఆ సకల పాపాలకు నిలయంగా ఆయుధంగా వాడుకుంటున్నావే. దేనికైనా ప్రారంభము ముగింపులోనికి రావాలి కదా, ప్రారంభం నుంచి ఆలోచించుకు రావాలి కదా. యెషయా ఇశ్రాయేలీల గురించి రాస్తున్నాడు దేవుడు చెప్పిన మాటలు 1 అధ్యాయంలోనే. 1:2-9 ఇశ్రాయేలీలకు తెలివి లేదు, యోచింపరు, పాపిష్టి జనము, దోషభరిత ప్రజలు, దుష్ట సంతానం, చెరుపు చేయు పిల్లలు. ఇందులో ఒక్క మంచి మాట ఉందండి, హోషేయ గ్రంథం. ఇవన్నీ వాళ్ళ కొరకు వ్రాయబడినవి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. వాళ్ళనే ఎన్నుకొని ఏరుకొని పెంచాను. వాళ్ళ బ్రతుకులు తేడా అనిపిస్తే ఏ విధంగా శిక్షిస్తున్నానో, ఏ విధంగా నా కోపం వాళ్ళ వెంటాడుతుందో, ఏ విధంగా నా శాపాన్ని ఏ కాలాల్లో నెరవేర్చుకుంటానో, ఎలా నెరవేర్చుకుంటానో అని చెప్పటానికే వాళ్ళ జీవితాలు మనకు పాఠాలు నేర్పాలి. వాళ్ళు నేర్చుకోలేదు, మనం నేర్చుకొని బాగుపడదాం.
హోషే గ్రంథం 3:16 వారి పిల్లలు రాళ్ళకేసి కొట్టబడుదురు. అంత కోపం ఆ దేవునికి. శత్రువులు యూదుల మీద లేచిన తర్వాత ఆగర్భ శత్రువులు ఇష్మాయి అన్యజనులలో కూడా వాళ్ళకి ఆగర్భ శత్రువులు యూదుల పైకి వచ్చారు. వారి పిల్లలు రాళ్ళకేసి కొట్టబడుదురు, గర్భిణీల కడుపులు చీల్చుదురు. ఎంత కఠిన వాండే. కరోనా అయినా పర్వాలేదు కానండి, కరోనా అయినా మనం చచ్చిపోతాం అది శోకగానే. వాళ్ళ పొట్టలు కనడానికి సిద్ధపడిన స్త్రీ యూదులలోని స్త్రీలను నిలబెట్టి తుపాకీ కొన్న బోనెట్ను కడుపు కింద భాగంలో గుచ్చి పైకి లాగేవారండి కడుపు చీల్చడానికి. ఆ కడుపులో నుంచి పడిన బిడ్డను రాళ్ళకేసి కొట్టారండి. అంత కఠినలోనే కాదండి, దేవుని కోపం వాళ్ళ మీద అంత కఠినంగా ఉంది. ఎవరిని ఆడిపోసుకోకండి. వాళ్ళు దేవుని పిల్లలుగా బ్రతకలేదు, దేవునికి వ్యతిరేకులై కడకు యేసును కూడా చంపిన కిరాతకులండి వాళ్ళు. అపోస్తులను చంపిన కిరాతకులండి వాళ్ళు. ప్రారంభ సంఘాన్ని యెరూషలేము నుండి సమరయ గలిలయ ప్రాంతాలకు తరిమివేసినటువంటి కిరాయి హంతకులండి వాళ్ళు. అంత నీచంగా ప్రవర్తించారండి. వారి పిల్లలు రాళ్ళకేసి కొట్టబడుదురు, గర్భిణీల కడుపులు చీల్చబడును. ఇక 2 రాజులు పుస్తకంలో చూస్తే ఇంకా రాజుల పరిపాలన జరుగుతుంది. 15:16 ఇస్రాయేలు 10 గోత్రాలకు ఇస్రాయేలీలు రాజులు పరిపాలించారు. బెన్యామీను యూదా గోత్రాలకి యూదా గోత్రికులందరికీ యూదులు పరిపాలించారు. విడిపోయి మొక్కల కింద ఆ 2 రాజులు 15:16 గర్భిణీలందరి గర్భములు చింపబడును. ఈ ఎవరి కోసం అనుకున్నారు ఇదన్నీ? ఇస్రాయేలీలు మరియు యూదులు ప్రత్యేకంగా. కీర్తనల గ్రంథము 137 9 ఇస్రాయేలీయుల పిల్లలను బండకు వేసి కొట్టినవాడు ధన్యుడు. ఎందుకర్రా ప్రార్థన చేస్తున్నారు? రెవరెండ్లు అంటారు, బిషప్పులు అంటారు, డాక్టర్స్ అంటారు, పిహెచ్డీలు అంటారు, డిగ్రీలు తగిలించుకుంటారు. బైబిల్లో ఒక్క మొక్క కూడా మీకు అర్థమైందా చెప్పండి? ప్రొఫెసర్సా మీరు? రెవరెండ్సా మీరు? బిషప్సా మీరు? కార్డినల్సా మీరు? పోప్ సర్వాధికార? క్రైస్తవ ప్రపంచానికి బైబిల్ అర్థం కాలేదు. 25 సంవత్సరాలు తపస్సు చేశానండి. నా తండ్రి మనస్సులోని ఆవేదన బయటకు తీశానండి. నా తండ్రి పడుతున్న వేలాది మానవుడు, తొలి మానవుడు పుట్టినప్పటి నుంచి ఆయన ఎలా పరితపించిపోతున్నాడో, ఎలా ఏడుస్తున్నాడో ఈ మానవ ప్రపంచానికి తెలియదండి. ఒక తండ్రి రీసెంట్గా మన దగ్గర జరిగింది, వార్తల్లోకి ఎక్కారు.
చిన్నప్పటి నుంచి లవ్లో పడింది ఒకే ఒక కూతురు. ఆయనకి సుమారు 200 కోట్లు సంపాదించాడు. మధ్య వయసు కూడా ముసలివాడు కాదు, ఒకే కూతురు. ఒకడిని ప్రేమించింది, తల్లిదండ్రులు అడ్డగించారు, ఇంటిలో నుంచి పారిపోయింది, పెళ్లి చేసుకుంది. ఎంట కాపురం ఉంటూ వాళ్ళిద్దరూ ఆ తల్లిదండ్రులు చూస్తుండగా వాళ్ళ ఇంటి ముందు నుంచి తిరగటం, వీళ్ళ ఫొటోస్ వాళ్ళకి పంపడం. కన్న తండ్రి తట్టుకోలేకపోయాడండి. నా కూతురు మారుతుంది, నా కూతురు వస్తుంది అని ఎదురు చూశాడండి. మన రాజకీయ పార్టీలు అయితే ఆమెకు పదవి కూడా ఇచ్చేయడానికి వెళ్ళిపోయారండి అక్కడికి, వార్తల్లో రావటానికి. తట్టుకోలేని తండ్రి కిరాయిల్ని పెట్టించి చంపించేసాడండి. కిరాయిల్ని పెట్టి చంపించాడండి పట్టపగలు. తన కూతురు మారతాదని ఎదురు చూశాడండి. హత్యానేరం మోపబడింది, జైలుకు వెళ్ళాడు. ఆ తరువాత బయటికి వచ్చాడు. మరలా ఆ పిల్ల బ్రతుకు గర్వంగా తండ్రికి, తల్లికి గర్వంగా, అమ్మ ఎప్పటికైనా నీ బిడ్డను తీసుకొని డాడీ దగ్గరకు వచ్చేయమ్మా అని పిలిచాడండి. కూతురుని అపారంగా ప్రేమించాడండి ఆయన. రాలేదండి. హైదరాబాదులో వెళ్ళి ఒక లాడ్జి తీసుకొని తన కన్న కూతురు మీద ఉన్న అపారమైన ప్రేమను ఒక ఉత్తరంలో రాసి, నువ్వు మారతావని ఎదురు చూశానమ్మా, కనీసం మీ ఆయన చనిపోయిన తరువాత ఇంటికి వచ్చే బిడ్డను తీసుకునే అన్న నా తప్పునని తెలుసుకొని నువ్వు రానని చెప్పేస్తున్నావు. ఎదురు జవాబులు ఇక నేనుండనమ్మా, వెళ్ళిపోతున్నాను. నీవు లేని నేను, నీ ప్రేమ దక్కని నేను, తండ్రి కన్న తండ్రి అంటున్న మాటలండి, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అమ్మనైనా చూసుకో అమ్మా, పిల్లలు లేరు కదండి, ఒకే ఒక కూతురు. వార్తల్లో బాగా వచ్చింది మరణించాడండి. వెళ్ళిపోయి 2-3 రోజులు వాళ్ళు వెతికి ఈ లాడ్జిలో అతని శవాన్ని తెలుసుకున్నారని తీసుకున్నారు. కన్న తర్వాత కన్న పిల్లలే కళ్ళు కానక తిరుగుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవమగల దేవుడు తండ్రి వాళ్ళు వెతికి ఈ లాడ్జిలో అతని శవాన్ని తెలుసుకున్నారని తీసుకున్నారు. కన్న తర్వాత కన్న పిల్లలే కళ్ళు కానక తిరుగుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవమగల దేవుడు తండ్రి, మన ఆత్మలు కానీ వీటికి నాశనం లేదండి, నిత్యనాశనం. ఉంటావు, శిక్ష అనుభవిస్తూనే ఉంటావు, ఉంటావు దేవుని రాజ్యములో సర్వసుఖాలు అనుభవిస్తూనే ఉంటావు, ఉంటావు. ఎందుకంటే ఉన్న వాణి నుండి వచ్చిన వాడవు, తండ్రి పేరు ఉన్నవాడు. ఎవర్ లాస్టింగ్ పవర్. ప్రకృతి కొన్నాళ్ళకు వెళ్ళిపోతుంది, ఉండదు. శరీరాలు కొంతకాలానికి నిన్ను విడిచిపెట్టి మట్టిలోకి వెళ్ళిపోతాయి, ఉండవు. కానీ ఆత్మలు ఉంటాయి నిత్యము.
నిజంగా దేవుడికి ఎంత వేదన అండి. మాట అన్నాడు కీర్తన 137:9 ఇశ్రాయేలీయుల పిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఇశ్రాయేలు పిల్లలను చంపేసేవాడు హంతకుడు కాడా తండ్రిని దృష్టిలో కాదు. ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్, ఆశీర్వదింపబడినవాడు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడినవాడు. ఇశ్రాయేలీయులను ప్రపంచ క్రైస్తవులారా కూడా క్రీస్తుని కన్న తండ్రి అయిన దేవుణ్ణి అవమాన జనము దుష్ట సంతానము దోషభరిత ప్రజలు ప్రతివాడి నిత్యం వ్యాధి వీళ్ళు కొద్ది మందే మిగులుతారు. చివరకు వచ్చేసరికి శేషమే మిగులుతారు వీళ్ళు. అదండి ఏషియా 1:2-9 వరకు మధ్య ఉన్నటువంటి అవన్నీ మీరు చదవండి. ఇష్టుడు దావీదు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చివాడు. దావీదుని గురించి మాట్లాడుతూ దావీదుతో చెప్తున్నాడు, నాయన ఈ మాటలు రాయి. ఏమని రాయమంటావు డాడీ? ఇశ్రాయేలు పిల్లలను బండకు వేసి కొట్టినవాడు ధన్యుడు. నేనైతే ధన్యుడు అని ఆయన ఉంటుంటే ప్రార్థన చేస్తారట వీళ్ళంతా. ఇశ్రాయేలీలో మిగిలి ఉన్న శేషము, యూదా గోత్రికుల శేషం చాలా తక్కువ మంది ఉన్నారు. పిసికి చంపేస్తాడో చెప్తున్నాను మీకు. దేవుని ఇష్టం దశలోనికి రాసిన 2వ పత్రిక దశలోనికి రాసిన పత్రిక 1వ పత్రిక 2:16 తీయాలి. క్రైస్తవుడన్నవాడు బైబిల్ ఇశ్రాయేలీయులు గురించి ప్రార్థన రెండో అధ్యాయం 15వచనం ఆయుధులు ఎల్లప్పుడూ ఆయుధులు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఆయుధులు 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 క్రీస్తు తర్వాత వ్రాయబడిన మాట ఇది. క్రీస్తును చంపిన తర్వాత అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట. ఇతను యూదా గోత్రుడు, బెన్యామీను గోత్రికుడే. దేవుడు ఏమని పరిశుద్ధాత్మ ప్రేరణ ఏమని వ్రాయించింది ఆయన చేత? ఆయుధులు ఆయుధులు, గౌరవనీయులైన యూదులు, దేవుని పిల్లలైన యూదులు. ఇక్కడేమి గౌరవాభివందనాలు ఏమీ లేవు. బైబిల్ చదువుతున్నారా క్రైస్తవులరా మీరు? పాస్టర్లు అంటారు, రెవరెండ్లు అంటారు, ప్రసంగికులు అంటారు, ఇంటర్నేషనల్ ప్రసంగికులు అంటారు, దేశీయ ప్రసంగికులు అంటారు, స్వస్థత వరాలు ఉన్నాయంటారు, డబ్బు కోసం నానా గడ్డి తిన్నవారుగా మారిపోతున్నారా మీరు బైబిల్ చదవకుండా? బైబిల్ ఎక్కడ నేర్చుకున్నారా పని మీరు? మీ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విశ్వవిద్యాలయం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉంది, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. దేవుడు ఏమని పరిశుద్ధాత్మ ప్రేరణ ఏమని వ్రాయించింది ఆయన చేత? ఆయుధులు ఆయుధులు, గౌరవనీయులైన యూదులు, దేవుని పిల్లలైన యూదులు. ఇక్కడేమి గౌరవాభివందనాలు ఏమీ లేవు. బైబిల్ చదువుతున్నారా క్రైస్తవులరా మీరు? పాస్టర్లు అంటారు, రెవరెండ్లు అంటారు, ప్రసంగికులు అంటారు, ఇంటర్నేషనల్ ప్రసంగికులు అంటారు, దేశీయ ప్రసంగికులు అంటారు, స్వస్థత వరాలు ఉన్నాయంటారు, డబ్బు కోసం నానా గడ్డి తిన్నవారుగా మారిపోతున్నారా మీరు బైబిల్ చదవకుండా? బైబిల్ ఎక్కడ నేర్చుకున్నారా పని మీరు? మీ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విశ్వవిద్యాలయం
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, దట్ ఈజ్ ఇన్ ఇండియా. నన్ను ద్వేషించిన ప్రతి దొంగ బోధకుడితోని చెబుతున్నాను, ఈ కరోనాకు నీ దగ్గర స్వస్థత లేదా? ఈ యూదులకు బైబుల్ హిస్టరీ మనస్సులోంది ప్రేమ లేఖగా 66 పుస్తకాలలో రాశాడు నాయన. తన మనస్సులోని ఆవేదన తన పిల్లలకు ఒక ప్రేమ లేఖగా రాశాడు. 66 పుస్తకాల ఉత్తరమే బైబిల్. మతం కాదు, యూద మతం, యూద జాతది, కానీ క్రిస్టియానిటీ. ముందు క్రైస్తవ్యాన్ని సరిచేయాలి. క్రైస్తవ్యమే చెడిపోయింది, ప్రారంభానికే పురుగు పట్టింది. అమాయకులు ముందు వాక్యం చెప్పేయాలి, వాక్యం చెప్పేయాలని వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వు నేర్చుకున్నావా వాక్యాన్ని బాగా చెప్పటానికి? ఎక్కాలు రాని నీవు లెక్కలు మాస్టర్. క్రైస్తవ్యాన్ని సరిచేయాలి, క్రైస్తవ్యమే చెడిపోయింది, ప్రారంభానికే పురుగు పట్టింది. అమాయకులకు ముందు వాక్యం చెప్పేయాలి, వాక్యం చెప్పేయాలని వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వు నేర్చుకున్నావా వాక్యాన్ని బాగా చెప్పటానికి? నువ్వు నేర్పించగలవా పిల్లలకి? 1600 సంవత్సరాల్లో బైబిల్ ప్రపంచానికి వచ్చినా అన్ని తప్పులే బోధిస్తున్నావు. 400 సంవత్సరాలు పట్టింది, 1600 నుంచి. నువ్వు నేర్పించగలవా పిల్లలకి? 1600 సంవత్సరాల్లో బైబిల్ ప్రపంచానికి వచ్చినా అన్ని తప్పులే బోధిస్తున్నావు. 400 సంవత్సరాలు పట్టింది, 1600 నుంచి 2400 సంవత్సరాల్లో బైబులు ప్రపంచ దేశాలకు చెదిరిన, ప్రపంచ భాషలలో లిపున్న భాషల్లో రాయబడిన, చదువుతున్న వారికి బుర్రకెక్కలేదు. కొత్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత గురుడ్డితనము కలుగు చేయుచున్నది. చిత కొట్టండి. చిత కొట్టండి. తెలివి లేని వ్యాధి కలిగి ఉన్నాడు, శేషమే మిగులుతురు. ఆ శేషాన్ని గురించి ఇప్పుడేమంటున్నాడు? 2 థెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:15 యూదులు పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకొనుచు. ఆ యూదులు పాపాలను సంపూర్తి చేసుకుని గుల్లుతురు. ఆ శేషాన్ని గురించి ఇప్పుడేమంటున్నాడు? 2 థెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:15 యూదులు పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకొనుచు. ఆ యూదులు పాపాలను సంపూర్తి చేసుకొనుచు, పాపాలను సంపూర్తి చేసుకొనుచు. వాళ్ళుంటే వాళ్ళకి నేనున్న వేటాడుతున్నాడు దేవుడు మిమ్మల్ని, వేటాడుతున్నాడు దేవుడు మిమ్మల్ని. అందుకే దేవుడు వేటాడుతున్నాడు మిమ్మల్ని. 38,000 ఈవేళ ఉదయానికి నువ్వు దేవుడు చెప్పినట్టుగా భావించి నీకు నువ్వనుకొని. గాడ్ బ్లెస్డ్ అమెరికా. ఎందుకురా 38,000 మంది చచ్చిపోయారు? ప్రారంభమైన చైనాలోనే అన్ని మరణాలు లేవు వస్తున్నాయి మీ దగ్గరికి. మీరున్నారా? వస్తున్నాయి మీ దగ్గరికి. మీరున్నారా అండగా వాళ్ళకి? ఒక ప్రక్కన దయాదులైన ఇష్మాయేలీలు, వాళ్ళంతం చూడడానికి వాళ్ళు పూనుకుంటున్నారు. ఈ నేటి ప్రపంచ కరెంట్ పరిస్థితిది, కరెంట్ ఇన్ఫర్మేషన్ చుట్టూ లేకపోతే ఎప్పుడో వాళ్ళ ఆ చిన్న భూభాగంలో ఉండకుండా ప్రాణాలు తీసేసేవాళ్ళు.
దే ఆర్ అగెన్స్ట్ గాడ్ దే ఆర్ అగెన్స్ట్ హెవెన్లీ ఫాదర్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలను శిలువ గుర్తుకొని జపాలు చేయకు బిడ్డ జపాలు చేయదు తీసేసేవాళ్ళు దేర్ అగెన్స్ట్ గాడ్ దేర్ అగెన్స్ట్ హెవెన్లీ ఫాదర్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలను శిలువ గుర్తుకొని జపాలు చేయకు బిడ్డ జపాలు చేయదు బైబిల్ చదివావా ఆ యోధులు పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపిన వారు ఈ పాపిష్టి యూదులే ఇప్పుడు మీ మధ్య మేము దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్తే నేను బర్నబా తర్వాత శీల మేమంతా వెళ్ళి వాక్యం చెప్పడానికి ప్రజల దగ్గరికి వెళ్తే అన్యజనుల రక్షణ పొందుటకై అన్యజనులందరూ రక్షకుండా నన్ను చంపడానికి కుట్రలు పన్నుతూ నేను పోను బయటకు మీరు వినకపోయినా బయటికి వెళ్ళి అమాయక ప్రజలకైనా మాటలు చెప్పాలని బయటకు వెళ్ళాలనుకుంటే మేము వారితో మాట్లాడకుండా వారితో మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారును దేవునికి ఇష్టులు కారు యూదులు దేవునికి ఇష్టులు కారు యూదులు దేవునికి ఇష్టులు కారు యూదులు దేవునికి ఇష్టులు కాదు యూదులు బైబిలులో రాయబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణకుండా నన్ను చంపడానికి కుట్రలు పన్నుతూ నేను పోను బయటికి మీరు వినకపోయినా బయటికి వెళ్ళి అమాయక ప్రజలకైనా మాటలు చెప్పాలని బయటకు వెళ్ళాలనుకుంటే మేము వారితో మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారును దేవునికి ఇష్టులు కారు యూదులు దేవునికి ఇష్టులు కారు యూదులు దేవునికి ఇష్టులు కారు యూదులు దేవునికి ఇష్టులు కాదు యూదులు బైబిలులో రాయబడిన పరిశుద్ధాత్మ దేవుని ఇంగ్లండ్ వాడికి బైబిల్ తెలుసు అనుకుంటున్నారా నువ్వు ఎవడికి ప్రపంచంలో బైబిల్ తెలీదు బైబిల్లో లేవు అన్న మగవాడు పుట్టి ఉంటే విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ నిన్ను రెండు క్షణాల్లో మట్టి కరిపిస్తాను అదే బైబిల్ పట్టుకొని ఎందరినో మట్టి కరిపించాను చరిత్రలో నువ్వనగా నాకు ఒక లెక్క మోకరించి ఓ కన్నీరు కార్చడం కాదు నువ్వు ప్రార్థన చెయ్యమన్నప్పుడు నీకు ఏడుపు వచ్చిస్తుంటుంది కానీ దేవునికి కోపం ఎప్పుడొస్తుందట ప్రతిదినము కోపపడు దేవుడు కీర్తనల గ్రంథం 7:11 నీకు కోపం అప్పుడప్పుడు వస్తుంది నీకు ప్రేమ అప్పుడప్పుడు పుడుతుంది నీకు ప్రార్థన చేయమనగాను ఓ ఏడుపు ఏడుపే ఏడుపు ఏడుపే ఏడుపు లట్టడేసు లట్టడేసు అంటే 40 రోజులు ఏడవటానిక దేవుడు దయవల్ల ఆ మహానుభావుడు కరోనా పెట్టబట్టి కానీ లేకపోతే గుడిలో అనవసరంగా ఏడుద్దురు ఈ క్రైస్తవులంతా ఏమండి మీ కళ్ళు తెరిపించటానికే తప్ప మీ మీద నాకున్న ద్వేషం ఏంటండి మీరు పుట్టింది మీరు పెరుగుతున్నది దేవుని కొరకని మీకు తెలిసి కూడా బైబిలులోని మహాజ్ఞానాన్ని ఏ రోజైనా మీరు పరిశీలిస్తున్నారా పరిశోధిస్తున్నారా ఆనా ఉన్నవో లేవో అని ఎప్పుడైనా తెగుంపుతో చూడగలుగుతున్నారా ఎవడు ద్వారికి వెళ్ళిన వాడు ఏదో మాట చెబితే అది నమ్మేటమే నీకు ఏడవటానికి 40 రోజులు కావాలి లెంట్ డేస్ ఏడవటానికి యేసుప్రభు ఏమన్నాడు యేసుప్రభుని సిలువ వేయడానికి తీసుకెళ్తున్నప్పుడు యెరూషలేము స్త్రీలు ఏడుస్తున్నారట ఏడుస్తుంటే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా ఏడవండి నేను వెళ్ళిపోయిన తర్వాత లెంట డేస్ చేయడం కూర్చొని అలవమని ఏడవండి
చేతగానే వాడనుకుంటున్నారా? యేసుక్రీస్తు మృత్యు ఆయన్ని బంధించగలదా? మీకోసమే నేను ప్రాణం పెట్టాలి. ప్రవక్తల ప్రవచనాలలోని ప్రవచనం ప్రాఫెసీ భవిష్యత్తు నెరవేరాలి అంటే నేను సిరువనెక్కాలి, నా తండ్రికి మాట ఇచ్చి వచ్చాను. ఇది ఏమైనా అర్థమైందండి ప్రపంచ క్రైస్తవ్యానికి? ఆ దిక్కుమాలి నగర రాజ్యాల వైపే చూస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళకి బైబులు తెలుసు, బైబులు తెలుసు పండితులను అనుకుంటున్నారు. వాళ్ళు అసలు బొత్తిగా వెర్రి వెంగళప్పలు. లోకసువార్త 23:28 యేసు వారి వైపు తిరిగి సిలువ మోసుకుంటూ ఏడుస్తున్న యెరూషలేము కుమార్తెలను చూసి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, యూదులు భార్యలారా, యూదులు పిల్లలారా, నా నిమిత్తము ఏడవకండరా. మీ నిమిత్తమును మీరు మీ పిల్లలను మీరు సరిగ్గా పెరగటం లేదు, మీ పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం లేదు. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఏడండర్రా. మీ పిల్లల కోసం మీరు ఏడండర్రా, మీకోసం ఏడవండర్రా. మీరేటరా నా కోసం ఏడుస్తారు? మృత్యువును జయించి మూడవ దినమున లేచిపోతానే కూర్చున్నారు అని ఏడవండి. చేతగానే వాడు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు మృత్యు ఆయన్ని బంధించగలదా? మీకోసమే నేను ప్రాణం పెట్టాలి. ప్రవక్తల ప్రవచనాలలోని ప్రవచనం ప్రాఫెసీ భవిష్యత్తు నెరవేరాలి అంటే నేను సిరువనెక్కాలి, నా తండ్రికి మాట ఇచ్చి వచ్చాను. ఇది ఏమైనా అర్థమైందండి ప్రపంచ క్రైస్తవ్యానికి? ఆ దిక్కుమాలి నగర రాజ్యాల వైపే చూస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళకి బైబులు తెలుసు, బైబులు తెలుసు పండితులను అనుకుంటున్నారు. వాళ్ళు అసలు బొత్తిగా వెర్రి వెంగళప్పలు. లోకసువార్త 23:28 యేసు వారి వైపు తిరిగి సిలువ మోసుకుంటూ ఏడుస్తున్న యెరూషలేము కుమార్తెలను చూసి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, యూదులు భార్యలారా, యూదులు పిల్లలారా, నా నిమిత్తము ఏడవకండర్రా. మీ నిమిత్తమును మీరు మీ పిల్లలను మీరు సరిగ్గా పెరగటం లేదు, మీ పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం లేదు. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఏడండర్రా. మీ పిల్లల కోసం మీరు ఏడండర్రా, మీకోసం ఏడవండర్రా. మీరేటరా నా కోసం ఏడుస్తారు గురించి మీరు ఏడనవసరం లేదా? మా ఇండియాలో భక్తులందరూ వాళ్ళు కూడా భజన కరోనా గురించి ప్రార్థన చేస్తారట. ఏం చేస్తావు కరోనా గురించి? దేవుడు కత్తిని విసిరితే కత్తి గురించి చేస్తారట. ఏం చేస్తావు కరోనా గురించి? దేనికైనా అసలు సెన్స్ ఉండర్రా మీకు? బైబిల్ ఎప్పుడైనా చదివారా మీరు? నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తం ఏడవండి. మీరు కన్న పిల్లలను దేవుణ్ణిలో పెంచకుండా ఊరు మీద కాబోతుల్లో వదిలేస్తున్నారు, వాళ్ళ గురించి ఏడవండి. మీ నిమిత్తము పిల్లల నిమిత్తమును ఏడవండి. అమెరికాలో తిరుగుతుంది వాళ్ళు, అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని బంధించకూడదండి. అమెరికాలో చట్టం ఎలాంటిదో చూడండి, పనికిరాని చెత్త చెత్త చట్టాలన్నీ చేసిందండి. గాడ్ బ్లెస్డ్ అమెరికా. ఫ్రీడమ్, సెక్స్ ఫ్రీడమ్, సిన్ ఫ్రీడమ్, రోమింగ్ ఫ్రీడమ్, ఊరు మీద తిరగడం ఫ్రీడమ్. అర్ధరాత్రి దాటిన తర్వాత బాయ్ ఫ్రెండ్ అని తీసుకొచ్చి మామీ డాడీ అని బెల్లగొడితే తలుపు తీయాలి. ఎవరి కుర్రోడని అడగకూడదు. ఎవరి కుర్రోడు అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇదిగోండి నా బాయ్ ఫ్రెండ్ని మా ఇంటికి నేను తీసుకెళ్తే మా అమ్మ వాళ్ళు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారండి అనగానే వెంటనే అమ్మ బాబులు ఇద్దరిని తీసుకొచ్చి లోపలేసేయమంటది. అమెరికన్ లా, నువ్వు పిల్లల్ని అదుపు చేయలేవు అక్కడ. వాళ్ళకు అనుకూలంగా చట్టం చేసింది అమెరికా. మనం ఇక్కడ చాచి కొడతాం గోప గొయ్యం అన్నట్టు. మనది సంస్కారవంతమైన దేశం, సాంప్రదాయాలకు బుద్ధికి నిలయం. సంస్కారం అంటే డబ్బు కాదు, క్లబ్బు కాదు, పబ్బు కాదు, గెంతులు పబ్బులు. ఇదిగో మనకి వచ్చిందా జబ్బు భారతదేశానికి, ఈ పబ్బులు క్లబ్బులు. పిల్లల్ని కొట్టకూడదు అక్కడ, పిల్లలకు భయం చెప్పకూడదు అక్కడ. ఎందుకు వెళ్ళిపోయారు అక్కడ సెటిల్ అవ్వడానికి?
నా బాల్య స్నేహితుని అడుగుతున్నాను, చిన్నప్పుడు చదువుకున్నాను. వాడు నాకు ఫోన్ చేశాడు, టీవీలో కనబడ్డారు, కనబడ్డావు బ్రదర్ నువ్వు, ఏంటి ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు రా అంటే పలానా దగ్గర అంటే రా ఒకసారి రా. పిల్లలని మీరు కన్న పిల్లల దేవుళ్ళు పెంచకుండా ఊరు మీద కాబోతుల్లో వదిలేస్తున్నారే, వాళ్ళ గురించి ఏడవండి. మీ నిమిత్తము పిల్లల నిమిత్తమును ఏడవండి. అమెరికాలో తిరుగుతుంది వాళ్ళు, అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని బంధించకూడదండి. అమెరికాలో చట్టం ఎలాంటిదో చూడండి, పనికిరాని చెత్త చెత్త చట్టాలన్నీ చేసిందండి. గాడ్ బ్లెస్డ్ అమెరికా. ఫ్రీడమ్, సెక్స్ ఫ్రీడమ్, సిన్ ఫ్రీడమ్, రోమింగ్ ఫ్రీడమ్, ఊరు మీద తిరగడం ఫ్రీడమ్, అర్ధరాత్రి దాటిన తర్వాత బాయ్ ఫ్రెండ్ అని తీసుకొచ్చి మామీ డాడీ అని బెల్లగొడితే తలుపు తీయాలి, ఎవరి కుర్రోడని అడగకూడదు. ఎవరి కుర్రోడు అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, ఇదిగోండి నా బాయ్ ఫ్రెండ్ని మా ఇంటికి నేను తీసుకెళ్తే మా అమ్మ వాళ్ళు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారండి అనగానే వెంటనే అమ్మ బాబులు ఇద్దరిని తీసుకొచ్చి లోపలేసేయమంటది అమెరికన్ లా. నువ్వు పిల్లల్ని అదుపు చేయలేవు అక్కడ, వాళ్ళకు అనుకూలంగా చట్టం చేసింది అమెరికా. మనం ఇక్కడ చాచి కొడతాం గోప గొయ్యం అన్నట్టు. మనది సంస్కారవంతమైన దేశం, సాంప్రదాయాలకు బుద్ధికి నిలయం. సంస్కారం అంటే డబ్బు కాదు, క్లబ్బు కాదు, పబ్బు కాదు, గెంతులు పబ్బులు. ఇదిగో మనకి వచ్చింది ఆ జబ్బు భారతదేశానికి, ఈ పబ్బులు క్లబ్బులు. పిల్లల్ని కొట్టకూడదు అక్కడ, పిల్లలకు భయం చెప్పకూడదు అక్కడ. ఎందుకు వెళ్ళిపోయారు అక్కడ సెటిల్ అవ్వడానికి? నా బాల్య స్నేహితుని అడుగుతున్నాను, చిన్నప్పుడు చదువుకున్నాను. వాడు నాకు ఫోన్ చేశాడు, టీవీలో కనబడ్డావు బ్రదర్ నువ్వు, ఏంటి ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు రా. ఎంతోమంది అక్కడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్న రోగాలన్నిటినీ అంటించుకుంటున్నారు, వాళ్ళ సంస్కృతిని నేర్పించుకుంటున్నారు. వాళ్ళకి మరో చెప్పంటారు, భక్తులు కూడా అక్కడికి వెళ్ళిపోయారండి సెటిల్ అయిపోవడానికి. ఏ ఇండియా నిన్ను పెంచలేదా? ఇండియాలో నీకు బ్రతుకు చేత కాదా? ప్రతివాడు ప్రతి ఆడపిల్లకి, భారతదేశంలో ఆడపిల్లకి పెళ్ళవాలంటే అమెరికాలో ఏ డిగ్రీనైనా సాఫ్ట్వేర్. ఏమిటి సాఫ్ట్వేర్లు ఏమైనా ఉన్నాయో కాదు చూడండి, మా అమ్మాయికి సిగ్గుని పెంచడం లేదర్రా భారతీయులారా మీరు. నేను మీ సోదరుడినరా, అలాంటి దగ్గరికి పంపించద్దు. మనం బొంబాయిలో రెడ్ లైట్లో అక్కడ ఏదైనా ఇల్లు ఉంది కదా చూడండి, అంటే వ్యభిచారానికి అనుమతి ఇచ్చిన మహారాష్ట్ర రెడ్ లైట్ ఏరియా ఇన్ బొంబాయి, అక్కడ ఒక మంచి ఇల్లు ఉంది కదా చూడు బాబు అని ఎవరైనా అడుగుతారా అసలు? అమ్మో అది రెడ్ లైట్ ఏరియా, మేము అక్కడ ఉండం. నెక్స్ట్ స్టేట్స్లో ఎవరు కావాలి సాఫ్ట్వేర్లా షాప్ అయిపోయారు చాలామంది. రోడ్డు రోలర్ వెళ్తుంది, రోడ్డు మీద ఇసుక రాళ్ళు వేసిన తర్వాత అప్పుడు సాఫ్ట్గా అయిపోద్ది. చాలామంది జీవితాలు సాఫ్ట్ అయిపోయాయి. ఆ యూదులు పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపేసిన వాళ్ళు మమ్మల్ని హింసించి, మమ్మల్ని కూడా దేవుని మాటలు అన్యజనులకు చెప్పకుండా మమ్మల్ని కూడా హింసించారు. దేవునికి ఇష్టులు కాని యూదులు వాళ్ళు మనుషులందరికీ విరోధులు. అందుకే ప్రపంచ దేశాలలో ఉన్న ఇస్లాం వారంతా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడిపోయారు. ఏ శబ్దం వెళ్ళని మనుషులందరికీ శత్రువులు వాళ్ళు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. యూదుల మీదకి తుదముట్ట వచ్చును. దేవుని ఉగ్రత వారి మీదకి తుదముట్ట వచ్చును. ఏనైనా ట్రంప్ తెగ జోరుకి వెళ్తున్నావు ఇస్రాయేల్ దేశానికి? ముందు నీ దగ్గర డెడ్ బాడీస్ని లెక్క పెట్టు. ఎందుకు జరుగుతుందో నీకు నచ్చ చెప్పేవాడు లేడు. ఆ బోరిసన్ అనేవాడు ప్రధాని,
డాక్టరే దేవుడు, మందులే దేవుడు. అంటే నీకు కూడా దేవుడు లేడరా? ఇటు డాక్టర్లు నీ రోగం తీసేశారా? ప్రకృతిలో ఉన్న వాటితో ఇప్పటికే ఉన్నటువంటి పాత వైద్యాన్నే నిన్ను జాగ్రత్తగా లోపల పెట్టి సోకకుండా, నీ శరీరంలో పాకకుండా, విజృంభించకుండా కంట్రోల్ చేశారు నిన్ను. నువ్వు బయటకు వచ్చేస్తే వెళ్ళిపోదు, కట్ట కట్టల్లో ఒక కట్ట. నీ ప్రాణం పోతే దేవుళ్ళ, మరి వేల మంది చచ్చిపోయారు. ఇటు నువ్వు ఒక్కడవి బతికిపోతే డాక్టర్ దేవుడైపోతాడా నీకు? మందు కనిపెట్టిన వాడు కావాలి ఒక్కడు, వాడు వేల మందిని లక్షల మందిని కాపాడుతాడు. ఈజ్ రియల్ సైంటిస్ట్. వాడైనా వాడు సొంతంతో కాదు, ప్రకృతిలో దేవుడు కలిగించిన వాటిని ప్రయోగిస్తాడు, మెడిసిన్గా తయారు చేస్తాడు. ఎవడుగా ఇండివిజువల్గా తనకు తానుగా ప్రకృతిలో దేన్ని టచ్ చేయకుండా ఎవడు ఏ మందు కనిపెట్టలేడు ప్రపంచంలో. కాపాడుతాడు ఈజ్ రియల్ సైంటిస్ట్. వాడైనా వాడు సొంతంతో కాదు, ప్రకృతిలో దేవుడు కలిగించిన వాటిని ప్రయోగిస్తాడు, మెడిసిన్గా తయారు చేస్తాడు. ఎవడుగా ఇండివిజువల్గా తనకు తానుగా ప్రకృతిలో దేన్ని టచ్ చేయకుండా ఎవడు ఏ మందు కనిపెట్టలేడు ప్రపంచంలో. నహూము గ్రంథము 3:10 నహూ భక్తులు ప్రవచించారండి. వీళ్ళ గురించి, యూదుల గురించి అండి, వీళ్ళ గురించారా ప్రార్థనలు చేస్తున్నారు, చంపేస్తున్నారా? క్రైస్తవ్యానికి కళంకం. క్రీస్తుని నమ్మామని చెప్పి క్రీస్తుని చంపిన వాళ్ళ కోసం ప్రార్థనలా? మీకు అసలు ఏమైనా బుర్ర ఉందర్రా? సండే స్కూల్ నుంచి బైబిల్ మీరు నేర్చుకున్నారే, మీకెవరు చెప్పలేదా? ఇవి నేను పుట్టినంత వరకు మీకెవరు చెప్పలేదా? ఎప్పటికైనా పోను క్రీస్తు ఒప్పుకుంటారా? మీరు ఒప్పిస్తారా జనాన్ని? ఇంకా మెస్సీయ వస్తాడంటాడు. హెల్త్ మినిస్టర్, అతని మైండ్ హెల్త్ బాగులేదు. మెస్సీయ వస్తాడు ఏప్రిల్ నెలలో, వస్తాడు, ఎదురు చూడు నువ్వు. అయ్యా మీ దేశానికి బుద్ధి లేదు, మీ జనాంగం శాపగ్రస్తమైంది, మీ వలన ప్రపంచం అంతా కరోనాతో ముచ్చటముడుతుంది, క్రైస్తవ దేశాలు నాశనానికి పోతున్నాయి అంటే చావులు. ఎంత సంపాదిస్తే ఇంత చదవలేదా మీరు? అది అగ్రరాజ్యం, అది అగ్రరాజ్యం, అది అగ్ర, నీ మొహం అగ్రరాజ్యం, దౌర్భాగ్య రాజ్యం, క్రీస్తుని ఎరుగని రాజ్యం, కన్న తండ్రిని శ్రమ పెట్టిన రాజ్యం, కన్న తండ్రిని ఏడిపించు రాజ్యం. నువ్వు అప్పుడప్పుడు కాపాడుతావు, నువ్వు న్యాయమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఒకడును మారకపోతే ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన కత్తికి పదును పెడతాడట, తన విల్లు ఎక్కుపెట్టి, తన విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, అంబును సిద్ధం చేశాడు వెనక్కలాగి. ఎవడి గుండెలు చీల్చాలో, ఏ దేశపు గుండెలు చీల్చాలో, ఎంత మంది శవాలు గల్లంతు కావాలో సాగదీస్తాడు. వాని కొరకు మరణ సాధనములను, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. వైరస్ వచ్చింది, నీ కంటికి కనబడుతుంది, 3 నెలలు 4 నెలలు అయిపోతుంది, ఇంకా నీ మనసు మారదా? హోషేయ గ్రంథము 10:14 హోషేయ గ్రంథము 10:14 పిల్లల మీద తల్లులు, పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు, నేలను పడవేయబడుదురు. ప్రవక్తల గ్రంథాలలో దేవుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీలకు రాయించిన గ్రంథ రాశ్యమండది. అందుకేనండి మీరు వినాలనే దేవుడి చక్కటి ప్రపంచాన్ని సైలెంట్లో పడేశాడు.
ఓన్లీ ఇండియా, అబౌ 200 కంట్రీస్. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఒకడును మారకపోతే ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన కత్తికి పదును పెడతాడట. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. అంబును సిద్ధం చేశాడు వెనకలాగి. ఎవడి గుండెలు చీల్చాలో, ఏ దేశపు గుండెలు చీల్చాలో, ఎంత మంది శవాలు గల్లంతు కావాలో సాగదీస్తాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. వైరస్ వచ్చింది, నీ కంటికి కనబడుతుంది, 3 నెలలు 4 నెలలు అయిపోతుంది, ఇంకా నీ మనసు మారదా? హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ప్రవక్తల గ్రంథాలలో దేవుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీలకు రాయించిన గ్రంథ రాజ్యమండది. అందుకేనండి మీరు వినాలనే దేవుడు చక్కటి ప్రపంచాన్ని సైలెంట్లో పడేశాడు. నాట్ ఓన్లీ ఇండియా, అబౌ 200 కంట్రీస్, నిశ్శబ్దం. కీర్తన 44:11, అన్యజనములలోనికి మిమ్మను చెదరగొట్టి ఉన్నాను. ప్రపంచ అన్యజనులను కూడా యూదులతో పాటు అన్యజనులతో కూడా ఈ 2 జనాంగాలను కలిపి ఒకే తండ్రి పిల్లలుగా చేయటానికి సమాధానకర్తగా రక్షకుడిగా ఉదయించాడు యేసు మెసియా. వస్తాడా? వచ్చాడురా నాన్న. 2020 సంవత్సరాలైందిరా బుజ్జి కన్నా. యేసు రాజుగా వస్తున్నాడు పాడకరా చిట్టి కన్నా. మెసియా వచ్చాడురా కన్నా. 2020 సంవత్సరాలైనా ఎవరు మెస్సియో తెలియదురా నీకు కన్నా. ఏప్రిల్లో మెస్సియో వస్తాడంటావురా చిట్టిబాబు. నీకు అసలు బైబుల్ తెలుసురా? నీకు బైబుల్ తెలుసా? మత్తయి సువార్త 27:1 ముందుగా, యూదులు యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. మెస్సియా వచ్చాడు. మెస్సియా మీన్స్ కాంకరర్. కాంకరర్ మీన్స్ క్రైస్ట్. క్రైస్ట్, క్రీస్తు అంటే ఏంటో తెలుసా? అభిషక్తుడు, అభిషేకింపబడినవాడు. క్రీస్తు అభిషేకింపబడినవాడు, రాజు, సర్వలోకానికి చక్రవర్తిగా చేశాడు తండ్రి. అప్పటి వరకు యూదులే దేవుని పిల్లలు అనుకున్న యూదులు మదాన్ని దించటానికి అన్యజనులను కూడా లోపలికి రప్పించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం అపొస్తలులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, ఆ గొర్రెలు అన్ని జనులు నాకు కలవు. 16వ వచనం 10వ అధ్యాయం యోహాను సువార్త, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావలేను. 16వ వచనం 10వ అధ్యాయం యోహాను సువార్త, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావలేను. ఈ దొడ్డివి కాని గొర్రెలలో పిటి సుందరరావు గొర్రె. ఈ దొడ్డి గొర్రెలన్నీ కూడా బలికై తప్ప దసరా కోతలకే. అసలైన గొర్రెలు అన్ని జనులలో ఉన్నారు ప్రపంచ దేశాల్లో. దట్ ఈస్ ఇండియా. ప్రభువును చంపడానికి ఏ రోజు కుట్ర పన్నినప్పుడు యూదా దేశం నుండి తరలిపోయాడు, పంపించేశాడు దేవుడు.
ఈ హేరోదు చంపడానికి యేసు మీద కుట్ర పన్నుతున్నాడు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మెస్సియా హేరోదు అడుగుతున్నాడు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? నాకు కూడా చెప్పండి అన్నారు తూర్పు దేశ జ్ఞానులతో. నేను కూడా వెళ్ళి పూజలు చెయ్యాలి కదా మా రాజుకి, మా కాంకరర్కి, మా చక్రవర్తికి. మెస్సియా వచ్చాడు రా నాన్న. మీరు తట్టుకోలేకపోయారు, చూడలేకపోయారు, పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే పాత నిబంధన తెలీదు, నేటి క్రైస్తవులకు క్రొత్త నిబంధన తెలీదు. ప్రసంగాలు మాత్రం దండుకోవడానికి మాత్రం అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఈ స్టేజ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగడమే, డ్యాన్సులే. ఇది ఒక పబ్బు క్లబ్బు. పుట్టాడు నాకు కూడా చెప్పండి. నేను కూడా వచ్చి ఆయనకి చేయాలి. చంపటానికి కుట్ర పన్నుతున్నాడు. యోసేపు నువ్వు నీ భార్యను తీసుకొని బిడ్డను తీసుకొని ఈజిప్ట్కి వెళ్ళిపోవు. 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ యేసేమన్నాడు? యేసు పుట్టుకలోనే చంపాలనుకున్నారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మెస్సియా హేరోదు అడుగుతున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? నాకు కూడా చెప్పండి అన్నారు తూర్పు దేశ జ్ఞానులతో. నేను కూడా వెళ్ళి పూజలు చెయ్యాలి కదా మా రాజుకి, మా కాంకరర్కి, మా చక్రవర్తికి. మెస్సియా వచ్చాడు రా నాన్న. మీరు తట్టుకోలేకపోయారు, చూడలేకపోయారు, పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే పాత నిబంధన తెలీదు, నేటి క్రైస్తవులకు క్రొత్త నిబంధన తెలీదు. ప్రసంగాలు మాత్రం దండుకోవడానికి మాత్రం అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఈ స్టేజ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగడమే, డ్యాన్సులే. ఇది ఒక పబ్బు క్లబ్బు. ఎక్కడ పుట్టాడు నాకు కూడా చెప్పండి. నేను కూడా వచ్చి ఆయనకి చేయాలి. చంపటానికి కుట్ర పన్నుతున్నాడు. యోసేపు నువ్వు నీ భార్యను తీసుకొని బిడ్డను తీసుకొని ఈజిప్ట్కి వెళ్ళిపోవు. 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ యేసేమన్నాడు? యేసు పుట్టుకలోనే చంపాలనుకున్నారు. అభిషేకింపబడిన వాడని అర్థము, మెస్సయాను మాటకు అభిషేక్తుడని. నైనా పైన హెల్త్ మినిస్టర్ గారు మెస్సియా, ఈజిప్ట్ ఎవరు? ఇస్రాయేల్ హెల్త్ మినిస్టర్ గారు, యూదుల హెల్త్ మినిస్టర్ గారు. ఏప్రిల్లో వస్తాడని చెప్తున్నారేటండి, 2020లోను. గడ్డాలు మీసాలు పెంచినంత మాత్రంలో నువ్వు ఋషివి కాలేదురా నాన్న, నువ్వు ఋషివి కాలేవు. పిడి సుందరరావు ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్, యునో. పిడి సుందరరావు ఇస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. మెస్సియా ఎవరో తెలియదు, యేసు ఎవరో తెలియదు, క్రీస్తు ఎవరో తెలియదు, ఏమీ తెలియని శుద్ధ దద్దబ్బలైపోయింది ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం. విదేశీయులు ఏది చెప్తే అది నాకేయటమే, అది నమ్మేయటమే. అందుకేనండి మన భారతీయులు అంటారు మత మార్పిడి చేస్తున్నారండి. స్వచ్ఛమైన మాట చెబితే హిందూ అయినా మారతాడు, ఇస్లాం అయినా మారతాడు. కానీ నువ్వు మాటలో స్పష్టత లేదు, నీ మాటలో దోపిడీతనం ఉంది, నీ మాటలో మత మార్పిడిలో భారం ఉంది. ఏమండి, బీజేపీ నాయకులు నా దగ్గరికి వచ్చారండి. ఒకటే అన్నాడండి ఆయన, క్రైస్తవుల్లో ఇంత గొప్పవాడు ఉంటారని నాతో ఫోటో తీయించుకున్నాడు. క్రైస్తవులంటే ఎంత గొప్పవాళ్ళ, మిమ్మల్ని చూశానండి ఈ ప్రపంచంలో. యోహాను సువార్త 1:42 మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. క్రీస్తు అనుట చూడండి పుట్టినోట్ల కిందనే మెస్సియా వచ్చాడు. యోహాను సువార్త 4:25 యోహాను సువార్త 4:25 సమరయ స్త్రీ ఆయనతో, సమరయ స్త్రీ నీళ్ల కోసం బావి దగ్గరకు వచ్చింది ఒక సమరయ స్త్రీ.
ఆ సమరయ స్త్రీ ఆయనతో యేసుక్రీస్తుతో మాట్లాడుతూ క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును క్రీస్తుతో చెప్పెను అని యేసుక్రీస్తునే చెప్తుంది. అందుకు యేసు నీతో మాట్లాడుచున్న నేనే, నీతో మాట్లాడుతున్న యేసునే నేనే, ఆయననని మెస్సయను నేనే అన్నాడు ఒక సమరయ స్త్రీతో. ఎప్పుడు బైబిల్లో చదవలేదురా చిట్టిబాబులు చిట్టికన్నలు? మెస్సయ వచ్చాడురా, వదిలేశారు మీరు, పట్టించుకోలేదు మీరు. 2000 సంవత్సరాల తర్వాత పిడి సుందర్రావు అనే మగాడు భుజాన్న వేశాడు ఇది ఒప్పించే సమర్థుడు వీరుడు మగాడు అని. అండర్స్టాండ్ క్రైస్తవ్యమా, ప్రపంచ క్రైస్తవ్యమా? తప్పు చేశావు, రాజుగా రావాలని కోరుకుంటున్నావు. ఆ యూదుల దొంగ మాటలు విని మెస్సయ వస్తాడని ఎదురు చూస్తున్నావు. పదవాధ్యాయము యోహాను సువార్త 16వ వచనం. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కాని వేరే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అన్యజనులు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే అన్యజనులు మనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, తీసుకొని వస్తాను నేను. అవి నా స్వరము వినును, అవి నా స్వరము. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను కదా, అవి నా స్వరము వినును. అందులో ఒక గొర్రె పిడి సుందర్రావు ఆయన స్వరం విన్నాడు. నువ్వు మెస్సయవే, నువ్వు చక్రవర్తివే, కాంకరర్. సింహగర్జనలో ఉంటుంది కాంకరర్, నీ ముందు ఎవడు నిలవలేడు. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడు మంద ఒక్కటి అయిపోతుంది. అంటే అన్యజనుల్ని యూదుల్ని కలుపుదామని వచ్చాడు, కానీ యూదులు కలవలేదు. ఇప్పటికీ యేసుక్రీస్తును వాళ్ళు స్వీకరించరు. ప్రపంచ క్రైస్తవులారా, ప్రపంచ దేశాలలో ఉన్న క్రైస్తవులారా, యూదులు క్రీస్తుని నమ్మరు మెస్సయగా. ఇంకా వస్తాడంటున్నారు. వాళ్ళ అబద్ధపు మాటలు నమ్ముతావా నీవు? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావా నీవు? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు, దేవునికి భిన్నంగా నడుచుకుంటున్నావు. ఆ శాపాలు నీ మీద కూడా డైవర్ట్ అవుతాయి, చూసుకోవాలి. ఎందుకు రాలిపోతున్నారు ప్రపంచ దేశాలలో ఉన్న క్రైస్తవులు? మెస్సయును చంపేశారు. నేను మెస్సయును చూడాలి అనుకుంటాడు. కొత్త నిబంధనలో అండి, చెట్టు కింద కూర్చుంటాడు నతనీయులు. ఫిలిప్పు గారు నేను మెస్సయని చూడాలనుకుంటున్నాను అంటాడు. దేవుని పిల్లలారా, యోహాను సువార్త 1:43. యోహాను సువార్త మొదటి అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనీయులను కనుగొని, ఫిలిప్పు నతనీయులు గారి దగ్గరికి వెళ్ళాడు. కనుక్కొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను, ప్రవక్తలందరూ ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. దానికి మాట యేసు అనే శబ్దమునకు రక్షకుడు, రాజు, చక్రవర్తి, సేవియర్. రాజ్యస్థాపన జరిగిపోయింది ప్రపంచంలో. క్రీస్తు రాజ్యస్థాపన క్రీస్తు శకం 33లో జరిగింది. అపోస్తలులు ఉన్నారు వాళ్ళు. యూదులు అన్నీ తెలుసుండి, వాళ్ళకేం తెలియదండి బాబు ఇష్మాయలీలకి? వాళ్ళకి ఏమైనా పాత నిబంధన గ్రంథం ఉందా వాళ్ళది? అన్నీ ఉన్న యూదులు
మెస్సియా రావాలని కోరుకుంటున్నారు. మెస్సియా ఏప్రిల్లో వస్తాడు 2020లో అంటున్నాడు. ఇలాంటి అబద్ధాలతో గుడ్డితనముతో మగ్గిపోతూ దేవుని శాపాలకు బలి అవుతూ యూదులారా ఎందుకరా ప్రపంచ దేశాలకు చెదిరిపోయారో మీ వెనక ఉన్న గాథ నెక్స్ట్ మళ్ళా చెప్తాను మీకు. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్. మెస్సియా ఏప్రిల్లో వస్తాడు 2020లో అంటున్నాడు. ఇలాంటి అబద్ధాలతో గుడ్డితనముతో మగ్గిపోతూ దేవుని శాపాలకు బలి అవుతూ యూదులారా ఎందుకర్రా ప్రపంచ దేశాలకు చెదిరిపోయారో మీ వెనక ఉన్న గాథ నెక్స్ట్ మళ్ళా చెప్తాను మీకు. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్.